శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం కరోనాను నివారించేందుకు ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బలగా బాలాజీనగర్ తోటలో ఉన్న 4వ వార్డు పరిధిలో కరోనాకు సంబంధించి ఎటువంటి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు, ఇంతవరకు కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చాయో పూర్తి వివరాలను సచివాలయంకు చెందిన డాక్టర్ రవికుమార్ని అడిగి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో మనం ఉన్నాం, ఫోర్త్ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో సిబ్బంది ఈ కరోనా కట్టడికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి జనాభాపై ఎటువంటి ఈ కరోనాని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయనే విషయంపైన సచివాలయానికి సంబంధించినటువంటి డాక్టర్ రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన పూర్తి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలకి ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించేందుకు తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సూచనలు సందేశాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు, అసలు ఇంతవరకు వాళ్ళని ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనే విషయంపైన మాకు కొంచెం సమాచారం ఇవ్వండి సార్. యాక్చువల్గా మన కలెక్టర్ గారి ఆదేశాల మేర, మన కమిషనర్ ఆదేశాల మేర, మనం నగర మున్సిపాలిటీ గత ఏప్రిల్ 1 నుంచి ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం కలెక్టర్ గారు చెప్పిన విధంగా మేము ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క ఆయన తాలూకు విధి విధానాలన్నీ మనం ఫాలో అవుతూ ఏప్రిల్ 1 నుంచి సర్వేలెన్స్ మొదటి నుంచి కూడా మేము విడతలుగా చేసుకుని వస్తున్నాము. మొదట్లో కొన్ని చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం చేసుకోవడం కొంచెం జరిగింది. మొదట్లో ఈ ఫీవరు, కాఫ్, కోల్డ్ అలాగే బాడీ పెయిన్స్ ఏమున్నా సరే ఆ విధంగా సర్వేలెన్స్ చేయడం జరిగింది. తదుపరి కూడాను మళ్ళీ సెకండ్ సర్వే కూడా జరిగింది, తర్వాత 3rd సర్వే కూడా జరిగింది, 4th సర్వే కూడా జరిగింది. ఇదంతా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ఫర్ సింగిల్ డెత్ కూడాను వార్డులో జరగకుండా, క్లస్టర్లో జరగకుండా మా తాలూకు ముఖ్య ఉద్దేశం అదంతాను. కనుక ఇక్కడ ఉన్న ఈ యొక్క బలగ బావాజీ తోట ఈ యొక్క పరిధిలో సుమారు 18 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ 4 విడతలుగా సర్వే చేశారు. సచివాలయ సిబ్బంది సహకారంతో మొత్తం చేయడం కూడా జరిగింది. ఈరోజుకు మేము ఈ యొక్క ఎప్పుడైతే ఈ ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క స్ప్రెడ్ పెరుగుతున్న కొలది వీళ్ళు కూడా అహర్నెస్లకు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి సుమారు మేము ఈ యొక్క వార్డు పరిధిలో 104 పాజిటివ్ కేసులు గుర్తించడం జరిగింది. అందులో మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళని మేము మన రిమ్స్ హాస్పిటల్కి జిమ్స్ తరలించడం కూడా జరిగింది. కొంతమందికి ఈ టిడ్కో కూడా రెఫరెన్స్ జరిగింది. ఈరోజుకి ఈ విధంగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఇందులో కూడా ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అన్నీ కూడా చేస్తున్నాము మేము. సో ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటూ ఏ రోజుకు ఆ రోజు మేము వాళ్ళకి గుర్తిస్తూ మేము 3 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది, వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్త ఉండమని మేము చెప్తున్నాం. సార్, ఇప్పుడు వార్డులో 154 పాజిటివ్ కేసులు నమోదయ్యని ఉన్నారు. వీళ్ళు అందరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం వాళ్ళు ఏమైనా రికవర్ అవుతున్నారా, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి ఈ కేసులను ఎక్కడ ఉంచారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇదంతా కూడా ఉండండి, ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు చెప్పిన సెన్సెస్, ఇందులో ఓన్లీ ఇప్పుడు 24 కేసులే హోమ్ క్వారంటైన్, మిగతా వాళ్ళందరూ పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతులై వాళ్ళ తాలూకా వాళ్ళ విధి విధానాలు వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు సాగిస్తున్నారు. ఇక్కడ నుండి వార్డుల్లో శానిటైజింగ్ సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అసలు ఎప్పుడైతే మనము ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయో, వచ్చినా సరే రాకపోయినా సరే ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ ప్రతి వీధిలో కూడాను మంచిగా ఉంచడము, బ్లీచింగ్ పౌడర్ చల్లడము, అన్ని విధాలుగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంతవరకు ఈ ప్రైమరీ కంట్రోల్ కింద ఈ కరోనా టెస్టులు ఎంతవరకు చేస్తుంటారు? ఇంతవరకు ఇప్పటికేమో సుమారు మేము 692 చేయడం జరిగింది. ఇప్పటికి ఈ యొక్క బావాజీ తోటలో సుమారు 104 పాజిటివ్స్ వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా సంబంధించి ఏదైతే నియంత్రణలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మీకు పైనుంచి గైడ్లైన్స్ వచ్చున్నాయి, మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు? కలెక్టర్ గారు ఆదేశాల మేర ఇప్పుడు కొత్త సిస్టమ్, ఎవరైతే 3 రోజులు ఫీవర్తో బాధపడుతున్నా సరే SPO2 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 94 బిలో ఉన్నప్పుడు, బ్రెత్లెస్నెస్ అంటే డిస్నియా, ఈ 3 సిమ్టమ్స్ మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ పే చేస్తున్నాము. అది ఎర్లీగా డిటెక్ట్ చేసి మేము కానీ గుర్తిస్తే వాలంటీర్ల సహకారంతో, WHO సహకారంతో, సచివాలయ సిబ్బంది సహకారంతో మాకు ఇమీడియట్ ఇంటిమేట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి వరకు మేము రాకుండా ఇమీడియట్గా ముందుగానే మేము హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ఆరోగ్యంగా చేయాలని మా తాలూకు ప్రయత్నం. ఈ క్రమంలో ఎవరైతే మన ప్రభుత్వం నిర్మించినటువంటి వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ పనితీరు ఎలా ఉందనుకుంటే మీకు ఎంతవరకు సాటిస్ఫై? అసలు ప్రజల ముందు ఈ వాలంటీర్స్ ఇస్తున్న సేవలు అనేవి అంత మంచి ఫలితాలు ఇస్తున్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్గా వాళ్ళు లేకపోతే మాత్రం ప్రాబ్లం అయ్యేదండి, టు బి ఫ్రాంక్.
ఈరోజు వాలంటీర్ తొలగి వ్యవస్థ ఇంత గట్టిగా లేకపోతే మాత్రము ఈ యొక్క 50 మంది నుంచి 60 మంది ఇళ్ళ వరకు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు సర్వే చేసి వాళ్ళు కానీ ఆ యొక్క విషయం కానీ గ్రహించకపోతే డెఫినెట్గా ఇది ఒక 1700 మంది ఉన్న మెంబర్స్కి ఒక డాక్టర్ కానీ ఒక ఏఎన్ఎం చూడడం చాలా కష్టం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన యొక్క ఈ మంచి పనికి నిజంగా వీఆర్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నాలుగో వార్డుకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి జనాభాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా వార్డు వాలంటీర్లు వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మేమైతే తప్పకుండా ఈ శానిటైజర్ సంబంధించి అదేవిధంగా కరోనా పేషెంట్లను గుర్తించి వాళ్ళకు సకాలంలో వైద్యం అందే విధంగా కృషి చేస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్.